ప్రభువ నామమున ధన్యవాదం. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఈ రబ్బార్ దిన ఈశ్వరంగర నికటరి ఆరాధన కరువాన ముందు ప్రభు సహజకరుచుంది సత్యపాయ ప్రభుకు ధన్యవాదం. ఈ ఆదివారం రోజున దేవునికి ఆరాధన చేయడానికి దేవుడు ఏర్పరిచిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. చోదిన పర్యంత ప్రభు అమ్మమానకు సురక్షిత కొలే. గత 6 రోజుల వరకు దేవుడు మనల్ని సంరక్షించారు. సప్తమ దినరే ప్రభుకు ఆరాధన కరువాన ముందు ప్రభు సమయ దైతి వలకి ధన్యవాదం. 7వ రోజున మళ్ళొకసారి దేవునికి ఆరాధన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన విధానములు బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అనేక మంది దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క దాసులు ఇంట్లో దేవునికి ఆరాధన చేయుచున్నారు. చర్చలు ఆరాధన చర్చిల్లోకి వెళ్ళి ఆరాధన చేసుకునే ఒక సదుపాయం ఏర్పరచడలేదు. ప్రభు అమ్మమానకైతే సురక్షిత కోరుచుంది సత్యపాయ అవతర ధన్యవాదం. దేవుడు మనల్ని ఎంతగానో సంరక్షించుచున్నారు కాబట్టి నేను దేవునికి వందనాలు తెలియవర్చుచున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త పుస్తకం 13వ అధ్యాయము 11-12 వచనాన్ని మనం చూసుకుందాం. 10:11 7 ప్రకారమైన ఉపమానములు చెప్పబడి ఉన్నది. మత్తయి సమాజారే ఈశ్వరంగర దృష్టాంతం 14 మత్తయి సువార్తలో 14 దృష్టాంతాలు రాయబడి ఉన్నది. అన్ని విషయాలు ఈ రోజుల్లో చూసుకుందామని ఆలోచిస్తున్నాను. ఈ ఆదివారం రోజున ఒకటి మాత్రమే చెప్పాలని నేను కోరుచున్నాను. మత్తయి సువార్త 13 అధ్యాయంలో 7 రకాలైన ఉపమానాలు రాయబడి ఉన్నది. బైబిల్ తుమ్మె దేఖిలే సాతో సాతో బోలి అనేక తోరే లెక్క జాయితిబా తుమ్మె దేఖిపారు. బైబిల్లో మీరు చదివితే 7 7 7 అన్నది చాలా 7 సార్లు రాయబడినట్టుగా మనం చూడగలుగుచున్నాం. బైబిల్లో తుమ్మె పురాతన దేఖిలే సే విషయమే జానిపారు. పాత నిబంధనలో అది మనం చూస్తే మనం చూసుకోగలుగుతాం. ఆది పుస్తక 33:3 ఆది కాండము 33 అధ్యాయము 3వ వచనములో యాకోబు 7 తోరే ఏసాకు ప్రణామం కొరుచు. యాకోబు 7 సార్లు ఏసాని ఏం చేస్తున్నాను నమస్కారం చేయించున్నాడు. లేవియా పుస్తకం అసలే 7 తోరే రక్త చిందివారచి బోలి. లేవియా కాండంలోకి వస్తే 7 సార్లు రక్తము చిలకరించాలి అన్నది రాయబడి ఉన్నది. లేవియా పుస్తకం 26 ఒట్రపద పోటలే. ఇక లేవియా పుస్తకము 18వ వచనం చదివితే ఇశ్రాయేల్ ప్రజలకు నేనేం చేస్తాను శిక్షిస్తాను. యోషువా పుస్తకం 14:4-15 యోషువా పుస్తకము 6:15 వచనం నుంచి మనం చదివితే ఇశ్రాయేల్ లోకమానే 7 తోరే జిరుగల్కు ఇస్రాయల్ ప్రజలు 7 మార్లు ఎరిహో గోడల చుట్టూ తిరుగుచున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రథమ రాజావళి 18:34 మొదటి రాజుల గ్రంథము 13:44 వచనములో 7 తోరే ఏలియా ప్రార్థన కొరబట దేకి 7 మార్లు ఏలియా ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. రుద్రరాజా 5వ అధ్యాయ 10 పొడలే
పాణిరే సాతుతోరే డుబెన్ బాయ్ వాటా దేకి రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 7 మారు నీటిలో ములిగిన విషయం గురించి రాయబడి ఉన్నది. దానియేల్ పుస్తకం 3వ అధ్యాయం 19వ పదపుటలే దానియేల్ పుస్తకము 3వ అధ్యాయము 19వ వచనం చదివితే సాతు గుణ నీ ఆ బోడే బాటే మే దేకి పరి ఏడంతులుగా అగ్ని పెంచబడినట్టుగా రాయబడి ఉన్నది. నూతన నియమరి అసలేమే అవరు దేకి పరివ సాతు విషయం కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇంకా మనం 7 విషయాలు మనం చూసుకోవచ్చు. సమాధాన పడలే జీసుకు సంగర సాతోటి బాణి ఆమె దేకి పరివ సువార్తలు చదివితే యేసుక్రీస్తు వారి యొక్క 7 ఉపమానాలు మనం చూడొచ్చు. సాతో వాణి ఆమె దేకి పరివ 7 మాటలు మనం చూసుకోవచ్చు. జీసుకృష్ణ క్రూశరే తివా సమరే సాతటి బాణి కోతలే యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు 7 మాటలు చెప్పారు. సరే ఆమె దేకి పరివ అక్కడ అది మనం చూసుకోవచ్చు. ఎపిసి పుస్తకమే పొడలే సాతో సాతో విషయం ఆమె దేకి పరివ ఎపిసి పత్రిక మనం చదివితే 7 7 అన్న మాటలు రాయబడి ఉన్నది. ఏక అధ్యాయ రే సాతర్ వర్గార ఆశీర్వాదం ఎపిసి పత్రిక 1వ అధ్యాయంలో 7 రకాలైన ఆశీర్వాదాలు. దవరి దుద్ధి అధ్యాయ రే సాతర్ వర్గార ఉపశాపం. 2వ అధ్యాయంలో 7 ప్రకారమైన శాపములు. తీర్తి అధ్యాయ రే ఆత్మర సాతటి స్టెప్ ఆమె దేకి పరివ 3వ అధ్యాయంలో 7 మెట్టులు ఆత్మలో ఉన్న 3 మెట్టల గురించి రాయబడి ఉన్నది. 4వ అధ్యాయరే మండలి రే సాతటి స్తంభం ఆమె దేకి పరివ 4వ అధ్యాయంలో సంఘానికి ఉన్న 4 స్తంభాలు. 5వ అధ్యాయ రే ఆత్మ పూర్ణ వ్యక్తి మానంగర జీవరే సాతటి గుణగుడిక దేకి పరివ 5వ అధ్యాయంలో 7 సంఘములు ఉన్న వారికి 7 ప్రత్యేకతలు లేకపోతే గుణము గురించి రాయబడి ఉన్నది. 5వ అధ్యాయ రే సాత ప్రకార అస్త్ర శస్త్రం. 6వ అధ్యాయంలో 7 రకాలైన సర్వాంగ కవచములు గురించి రాయబడి ఉన్నది. ప్రకాశన పుస్తకం తొమ్మిది అస్తులే సాతటి మండలి. ప్రకటన గ్రంథానికి వస్తే 7 రకాలైన సంఘాలు. సాత పహాడ 7 కొండల గురించి రాయబడి ఉన్నది ప్రకటన గ్రంథములో. సాత సింగ 7 కొమ్ములు గురించి రాయబడి ఉన్నది ప్రకటన గ్రంథంలో. సాత నక్షత్రం 7 నక్షత్రాల గురించి రాయబడి ఉన్నది. సాత బైబిల్ బెస్సి దేకి పారు ఇలాగా 7 7 7 అన్న పదము గురించి వివరణ చాలా బైబిల్లో ఉన్నది. ఇటు ఆమె దేకి చదివా పదరే ఆమె దేకిలే. ఇప్పుడు మనం చదివిన మత్తయి సువార్త 13వ అధ్యాయానికి వస్తే స్వర్గ రాజ్య పోలిక వచ్చింది. పరలోక రాజ్యము అని చెప్పబడుచున్నది. అదే దేవుని రాజ్యం అని చెప్పబడుచున్నది. ఈ స్వర్గ రాజ్యం ఈశ్వరంగ రాజ్యం గొట్టాక దేవుని రాజ్యము పరలోక రాజ్యము ఇది రెండు ఒక్కటే. బైబిల్ విభిన్న రాజ్య విషయ బైబిల్ లెక్క దాయించి బైబిల్లో చాలా రాజ్య విషయం గురించి రాజ్యానికి సంబంధించిన విషయం గురించి రాయబడి ఉన్నది. నూతన నియమరే శాస్త్ర ప్రకార రాజ్య విషయం కొత్త నిబంధనలో 7 రకాలైన రాజ్యము గురించి చెప్పబడుచున్నది. స్వర్గ రాజ్యం ఒకటి పరలోక రాజ్యము ఈశ్వర రాజ్యం రెండోది దేవుని యొక్క రాజ్యము. మత్తయి సమాచార 13వ అధ్యాయ 34 లెక్క దాయించి బిదాంగర రాజ్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనములో రాయబడి ఉన్నది తండ్రి యొక్క రాజ్యము. మత్తయి 16వ అధ్యాయ 26 రే పొడలే పుత్రంగర రాజ్య పోలికోవచ్చు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో కుమారుని యొక్క రాజ్యం అని రాయబడి ఉన్నది. కొలొస్సీ పుస్తకం 1వ అధ్యాయ 13వ పదపొడలే కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదివితే కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము He rescued us from the dominion of darkness and transferred us into the kingdom of the Son. కుమారుని యొక్క రాజ్యం అని రాయబడి ఉన్నది. రెండో పీతరు 1వ అధ్యాయము 11వ వచనము అనంతగాలే సాయి రాజ్య పోలిక ఉంది. అనంతకాలమైన రాజ్యం అని చెప్పబడుచున్నది. ప్రకాశిత పుస్తకం 11వ పొందరపదరి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనములో క్రీస్తు రాజ్యం అని చెప్పబడుచున్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయ 10వ 11వ పదపొడలే మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ 11వ వచనం చదివితే లెక్క దాయిచుంది అక్కడ రాయబడి ఉన్నది 11వ పద టికెట్ పడదు సేవ ఉత్తర దే కారణం స్వర్గ రాజ్యంలో
ଏଲେ ବାଇବଲରେ ବିଭିନ୍ନ ପ୍ରକାର ନିଗୁଢ ତତ୍ତ୍ୱ ବିଷୟ ଲେଖା ଯାଇଛି ବାଇବଲ ଲୋ ଚାଲା ରକମୈନ ରହସ୍ୟମୁଲ గురించి రాయబడినది మర్మాల గురించి రాయబడినది ఏ బైబిల్లే 15 గుప్త విషయ లెక్కా జాయిచి ఇంచుమించు 15 మర్మాలు బైబిల్లో రాయబడి ఉన్నది ఎలేసే ప్రభుంగ్రహించాలే అవర్ కెబేల కొయవా పైచా కరు దేవుని యొక్క చిత్తం కలిగితే అది ఎప్పుడైనా నేను చెప్పుకొస్తాను అజిరో దినరే ఆమె కొన కొడివచ్చి విత్తన బీగన బొణ బాట దేఖివా ఈ రోజు మనం చూద్దాం విత్తనం వేసే ఒక మాటని మనం చూసుకుందాం దృష్టాంతాన్ని మనం చూసుకుందాం మత్తయి సుసమాచార మత్తయి సువార్తలకు పుస్తకము 12వ అధ్యాయం అక్కడ మనం విత్తనం వేసేది మనం చూస్తున్నాము మొదటిది మనం విత్తనం అని చూస్తున్నాము బీహన బుణైబా వ్యక్తి రెండవది విత్తనాన్ని వేసిన వాడు తృతీయ విషయం బీహన కోస్తే చారిటీ స్థానంలో పొడి జాయిచి మూడోదిగా విత్తనాలు నాలుగు చోట్ల పడుతున్నది చారి బీహన బుణైబార సమయం నాలుగోది విత్తనం వేసే సమయము పంచమో విత్తన బుణేలా బీహన బుణేలా పోరే తన ఫలరో దాని తర్వాత రాయబడి ఉన్నది విత్తనం వేసిన తర్వాత అది ఎంత అంతుగా లేకపోతే ఎంతగా అది ఫలించిందో అన్న విషయం గురించి వివరణ ఉంది దాని తర్వాత మనం చూసేది విత్తనం వేసిన తర్వాత అదేం చేస్తున్న పక్షులు వచ్చి ఏరుకు తీసుకుపోతున్నది చొడై బోలి కోయలే కోణం పక్షులు అని చెప్తే ఏంటి అజీ మూకైవాపోయే చోట బిస్సుగాక ఈ ఆరు విషయాలు నేను చెప్పాలని కోరేది అజీ అప్పుడు మన బహుళ వివరే సునిలాక అప్పుడు మనకు ఉజిపారు ఈ రోజు ఈ మాటల్ని మీరు చక్కగా వింటేనే ఈ మాటలు మీకు అర్థమయ్యేది ఏంటి తొమ్మిది కొందు అప్పుడు మానే తర ఏక పొదటు 13వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి వచనములో చెప్పక ముందు గొర్రెలు బారిలా బోలి లెక్కా జాయిచి ఇంటిలో నుంచి బయటకు వచ్చారని రాయబడి గొర్రె బారి వారి అర్థం ఇంట్లో నుంచి బయటకు వచ్చారని ఇల్లు అని చెప్పేది యూదులకు తెలియపరచుచున్నది శక్తికి పర్యంత జిగుదిమానంకర మధ్య యేసుక్రీస్తు వారు యూదు మధ్య ఉండి పరిచర్య చేసిరిలకు రక్షణ ఇవ్వడానికి విమోచన ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు పుస్తకం మొదటి అధ్యాయం 11వ వచనములో నిజ లోకమానంకర పక్కకు అసలేసే లోకమాన తక్కువ సిగార కొల్లే తన ప్రజల దగ్గరికి ఆయన వచ్చారు కానీ వారు ఆయన అంగీకరించలేదు అప్పుడు ఏసయ్యాకర ప్రచారకులు అన్య జాతుల దగ్గరికి వాక్య పరిచయం చేయడానికి వెళ్ళింది వాక్య పరిచయం సముద్ర తీరానికి వెళ్ళారని రాసింది మానగర మధ్య బీగన బుడబట్ట బోందుకొని ఆ సమస్త లోకం అనే సునిమాని మందే సే నది కూడా నికట్టుకు జాయితలే అంటే ఇస్రాయలీలు లేకపోతే యూదుల మధ్యలో నుంచి విత్తనమే వేసి వెయ్యకుండా వేసేసి ఎక్కడికి బయలుదేరారు అన్యుల దగ్గరికి లేకపోతే బయటికి వచ్చి సముద్ర తీరానికి వచ్చి ఆయన ఏం చేశారు అందరికి అందుబాటులో కలిగేటట్టుగా విత్తనం వేయడం మొదలెట్టారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలేదు యూదుల్లో నుంచి ఆయన ఏం చేశారు అన్య జాతుల ఎదుటకు వచ్చి వాక్య పరిచయం చేయడం మొదలెట్టారు సమస్త లోకమనే సునిచ్చింది మత్తయి సువార్త 13వ అధ్యాయం అలా చూసినప్పుడు మత్తయి సువార్తలో ఒక పుస్తకం 13వ అధ్యాయంలో ఏసై ఇంట్లో నుంచి బయటకు వచ్చి సమస్త ప్రజలు వినేటట్టుగా ఆయన వాక్యం బోధించిరి 13వ అధ్యాయము 3వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి బుణాళి బుణాళి
దేక ఇటు లెక్క దాయిచ్చింది అక్కడ చెప్పుతున్న ఉపమానం చూడండి ఒకట దృష్టాంత ఈశ్వర కూర్చుంది ఒక ఉపమానాన్ని యేసయ్య చెప్పుచున్నారు బుణయాళి బుణవాపై గోలే విత్తనం వేసిన వాడు విత్తనం వేయడానికి వెళ్ళాడు బుణ బుణ ఇచ్చింది ఏం విత్తనం వేస్తున్నారు అరో మత్తయి సుసమాచారరో తేరరో 19 పద పొడలే మత్తయి సువార్త 13 అధ్యాయము 19వ వచనం చదివితే బుణ బుణయిలే బోలి అప్పుడు మనం దక్కిపారివో ఏమి విత్తనం వేసిరి అని చెప్పబడి ఉన్నది చూడండి అంటే రాజ్యానికి సంబంధించిన విత్తనము మార్కోసు సమాజర చారి అధ్యాయ 14 పద పొడలే మార్కోసు వర్తలకు పుస్తకం 4వ అధ్యాయం 14వ వచనం చదివితే వాక్యబోలి లెక్క జాయిచి అక్కడ కూడా చెప్పబడుచున్నది వాక్యం అని చెప్పబడుచున్నది మార్కోసు సమాజర 8వ 12 పద పొడలే లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం చదివితే ఏది వాక్యబోలి కోహంది అక్కడ కూడా వాక్యం అని చెప్పబడుచున్నది అబ్బ బుణయాళి కోణ బుణ ఇచ్చింది విత్తనం వేసిన వాడు ఏమి వేస్తున్నాడు వాక్య బుణ ఇచ్చింది బోలి కోల్చింది దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన వాక్యాన్ని విత్తనానిగా వేస్తున్నాడు ఈ కాలంలో వాక్య బుణ వాపై చేష్ట కొరందు ఈ రోజుల్లో ఈ కాలములో వాక్యము విత్తనముగా వేయడానికి ప్రయత్నం చేసుకోండి వాక్య ఈశ్వరోట్టు ఎందుకంటే వాక్యం అన్నది దేవుడు వచ్చినది ఈ కాలరే మొండోడినే పాలక మన వాక్య ప్రచార కొరందు ఈ రోజుల్లో ఉన్న సేవకులు దేవుని యొక్క దాసులు వాక్యాన్ని విదజల్లాలి ఏ వాక్య బుణ భాష మరి కిమిది బుణ ఇచ్చింది బోలి వాక్యాన్ని విత్తనముగా వేసినప్పుడు ఎలా విత్తనం వేస్తున్నారు రెండోదిగా మనం చూస్తే తేరో అధ్యాయ 23 పదరే మత్తయి సువార్త 13 అధ్యాయం 23వ వచనములో వారి చెప్పేది ఏంటో చూడండి వాక్యకు కొన కూర్చుంది బలి దక్కండి వాక్యం ఏ దుద్ధ్యర కొనకొని విశ్వాస కొరచుంది దుద్ధ్యరే వాక్య తుమే భుజో విశ్వసించిన వాక్యం విన్న వాక్యం విశ్వసించిన వాక్యం అర్థం చేసుకోవాలి అది కలికతలో మనకు వాక్య అర్థం బుజ్జిబట్ట బహుత కష్టమేచి ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తులు వింటున్నారు కానీ వినింత విశ్వసించి దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు సుసమాచార 16 అధ్యాయ పొడివ సమయరే మత్తయి సువార్త 16వ అధ్యాయం చదివేటప్పుడు తీసుకోలే పరిసీమానంగా మన గమనిస్తున్న పద్ధతిని మీరు చూడండి అని చెప్తున్నారు భావతులే రొట్టి అనినా అంది బోలి సేమాన భావతులే అప్పుడు వాళ్ళు అనుకున్నారు వారి రొట్టి తేలేదేమో అనుకున్నారు ఆత్మీయ విషయ కోయిలే సేమానకు శారీరక విషము చూచుంది ఆత్మిక తత్వం గురించి చెప్పినప్పుడు శారీరక ఆశలకి సంబంధించిన లేకపోతే ఆహారానికి సంబంధించిన విషయం గురించి వాళ్ళు పట్టుదల చూపిస్తున్నారు దుద్ధ్య విషయం నేను చెప్పొచ్చిన రెండో విషయం ఏమనగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి బుణయాళి బుణవాసమైన ఈశ్వరంగర వాక్యతమే బుజ్జివారు వచ్చి విత్తనం వేసిన వారు విత్తనం వేసేటప్పుడు అది విశ్వసించి అది నమ్ముకొని ఏం చేయాలి అర్థం చేసుకోవాలి అదే తృతీయ విషయం మూడోదిగా చెప్పబడుచున్నది మార్కోసు సమాజ చారిర కొడియ పదో మార్కోసు వార్తలకు పుస్తకము 4వ అధ్యాయము 20వ వచనము గ్రహణ కొలే బోలి లెక్క దాయిచి నాలుగోది చెప్పబడినది ఆ వాక్యాన్ని అంగీకరించుకున్నారని గ్రహణ కొరనాంది ఈ కాలంలో చాలా మంది అంగీకరించట్లేదు వాక్యాన్ని అది ఉపాసన ఈ రోజు ఈ ఆరాధనలో నేను మీకు చెప్పేది వాక్యం గ్రహణ కొర దేవుని యొక్క వాక్యాలను మీరేం చేయాలి అంగీకరించి తీరాలి గ్రహణ కొలేక తమకు బుజిపారి అంగీకరిస్తేనే మీకు అర్థమయ్యేది సుసమాచారో తారో 8వ అధ్యాయంలో 12 పదో లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చెప్తున్నది హృదయరే సంగ్రహకొలే బోలి లెక్క దాయిచి వారు వాక్యములను హృదయములో సంచయ పరిచిరి అలే అప్పుడు మానే కొయ్య బాబుజీ హృదయలే సంగ్రహం కరో అంటే విన్న వాక్యాన్ని అంగీకరించిన వాక్యాన్ని హృదయములో సంచయించుకొని ఉంచాలి మరియ పక్కకు దూదో అసికిరి కోహిలే మరియ దగ్గర దేవదూత వచ్చి చెప్పినది ఆ మాట మరియా హృదయరే సంగ్రహ కొరి రొక్కులే దేవదూత
చెప్పిన మాటలను మరియా ఏం చేసింది తన హృదయం లోపల దానిని దాచుకుంది లేకపోతే సంచయించింది ఈ దినవాళరే అప్రమాణంగర హృదయ విత్తరే ఈ సరంగర వాక్యం సంగ్రహకొర్రకో ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయాల్సిన పని దేవుని యొక్క వాక్యాన్ని వినడం మాత్రం కాదు విశ్వసించడం మాత్రం కాదు ఆదరించడం మాత్రం కాదు దానిని మనలో సంచయించుకోవాలి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కొడియప్పదు మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనము ఆ సుడియో వాక్యకు కోణ చేరో నోతిల విన్న వాక్యానికి ఏముండేది కాదు వేరంటూ అన్నది ఉండేది కాదు ఈ కాలరే తుమే సుడియో వాక్యకు కోణ కరువారచ్చి చేరోతివారు అంటే ఈ రోజుల్లో విన్న వాక్యానికి ఏం కలగాలి వేరు మొలిపించేటట్టుగా ఉండాలి వేరు కలిపి చేరో తిలక సే గొచ్చ బొడిపారు వేరుంటేనే ఒక చెట్టు గాని ఒక ఏమైనా నిలబడగలిగేది వాక్యం విత్తర తమకు కూడా చేరతివారు అంటే నీవు విన్న వాక్యములో నీవు గ్రహించిన వాక్యములో ఏముండే వేరు కల్పించుండాలి చాలా మంది హృదయ విత్తరే కొనొచ్చి ఈశ్వరంగర వాక్యకు కూడా చేరనాయి చాలా మంది వాక్యం వింటున్నారు గాని ఆ వాక్యం వారిలో వేరుని సృష్టించటలేదు చతిపాశాడకడు సుఖి జాయిచుంది అందుకే అవేమైపోతున్నది ఎండిపోతున్నది విశ్వాసమనే ఆత్మీయ వారి వెనక్కి జీవార కారణం విశ్వాసులు చాలా రీతిగా వెనక్కైపోవడానికి ఉన్న కారణము సంజయ కొరణ ఉంది హృదయంలో వాక్యము సంచయించటలేదు వాక్యకు విశ్వాస కొరణ ఉంది హృదయంలో వాక్యాన్ని ఉంచటలేదు అర్థం చేసుకోవట్లేదు భద్రపరచుకొని ఉంచలేకపోతున్నారు ఆ వాక్యం వారిలో వేరుని మొలిపించటలేదు వేరుంటే ఎంత గాలి చెట్టు మీద పడినా కూడా ఎంత కొరాసిలేవి ఎన్ని ఎండ దాని మీద పడినా కూడా సుఖజీవనై పడిపోయి అది ఎండిపోదు లేకపోతే అది ఇరగదు కూడా అది దినవాళ అందుకే ఈ రోజు పగటి వేళ ఈ బీహన కోణ ఈశ్వరంగర వాక్యం ఆ విత్తనం అన్నది దేవుని వాక్యం అవుచున్నది ఏది దుద్య విషయ బుణయాళికి అందుకే విత్తనం వేసిన వాడు ఎవరు బుణయాళి బుణయవార సమయం కెబే విత్తనం వేసే సమయం ఎప్పుడు సెడ అప్పుడమైన జాణివారు వచ్చి ఆ సమయం గురించి మీకు తెలుసుకోవాలి సెడ లెక్క అయినా ఎక్కడ అది రాయబడలేదు బుణయాళి బుణయవార సమయం కెబే విత్తనం వేసిన వాడు విత్తనం వేసేది ఎప్పుడు ఆదాముట్టారు ఆ నోహ హేబేలు అబ్రహాముల సమయమరు ఈ బీగన బుడైతిలే అంటే ఆదాము కాలములో నుంచి ప్రారంభించి అలాగ విత్తనం వేస్తూనే వస్తున్నారు ఆ సమయంటారు ఈ బీగన బుడైవారో స్టార్ట్ అయ్యి ఎందుకంటే ఆదాము కాలములో నుంచే ఈ విత్తనము దేవుని యొక్క వాక్యం అన్న విత్తనం విదజల్లడం ప్రారంభించేసింది కైలాసం అప్పుడు మనకి డౌట్ లాగి ఇది నేను చెప్తున్నప్పుడు మీకు సందేహం కల్పించొచ్చేమో రోమియ పుస్తకం ఆ చారి అధ్యాయం నోపదు రోమా పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4 పదం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనము ఈ దీటా వాక్యతమే పొడలే ఈ రెండు వాక్యాలను మీరు ఆధారం చేసుకుంటే సేమానే విశ్వాస ద్వారా బలి అర్పణ కొలే వారు విశ్వాసము ద్వారా బలులు అర్పించిరి అలే అబ్రహాముకి ఎమిది బలి అర్పణ కొలే అబ్రహాం ఎలాగ బలి అర్పించిరు అలే హేబేలుకి ఎమిది బలి అర్పణ కొలే హేబేలు ఏ రీతిగా బలి అర్పించిరు విశ్వాస ద్వారా బలి అర్పణ కొలే వారందరూ విశ్వాసము ద్వారా బలి అర్పించిరి అబ్రహాము కెమిది నీతి ధర్మి అయ్యగల అబ్రహాము ఎలాగ నీతిమంతుడయ్యాడు రోమీ పుస్తకం 4వ అధ్యాయం 11వ పదం రోమా పత్రిక 4:11 చెప్తున్నది అబ్రహాము నీతి ధర్మి లోకో హెబారో కారణం విశ్వాస ద్వారా అబ్రహాము నీతిమంతుడుగా మారడము అది విశ్వాసమే అలా విశ్వాస కెమిది అసివో విశ్వాసం ఎలా వచ్చేది రోమీ పుస్తకం 10వ అధ్యాయం 17వ పదం రోమా పత్రిక 10:17వ వచనము విశ్వాస వాక్య ద్వారా విశ్వాసము దేవుని యొక్క వాక్యాన్ని నమ్మిన ద్వారా విశ్వాస అలాగైతే పాత నిబంధన భక్తుల హృదయంలో విశ్వాసం విశ్వాస బలి అర్పణ కొలే వారి విశ్వాసములో ఎలా బలి అర్పించి విశ్వాస శ్రవణ ద్వారా సిచ్చింది వారి యొక్క వినికిడి ద్వారా లేకపోతే విన్న ద్వారా విశ్వాసం వారిలో కల్పించింది రోమీయ పుస్తక 10వ అధ్యాయం 17వ పదం రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి సతబలే అప్పుడు మనకు బుజిపారు అక్కడ మీరు దాన్ని తెలుసుకోగలుగుదురు అతయవ విశ్వాస శ్రవణోరు జాతవుయే
శ్రవణ ఈశ్వరంగర వాక్య ద్వారా బోలి వినికిడి ద్వారా విన్న ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరేం చేసుకుంటారు విశ్వాసకిమిది అసల పాత నిబంధన భక్తులకు విశ్వాసం ఎలాగొచ్చింది వాక్య శ్రవణ ద్వారా వారు వాక్యాన్ని వినడానికి ప్రారంభించిరి అబతే వాక్య సమాన సుణుతులే వాక్యం వారు వెళ్తూ ఉండేవారు ఆ వాక్య సుణివారు అర్థం వాక్యం వినే అర్థము సే బై వాక్య సుణివారు అర్థం వాక్యం వినే అర్థమే మనగా అరే ఆదాముఠారు ఈ వాక్య మొడవార సమయం ఆదాము నుంచే ఈ వాక్యం విదజల్లబడుచున్నది లేకపోతే విత్తనమైబడుచున్నది ఇన్ని ముఖమిర తృతీయ విషయం ఇక నేను చెప్పే మూడో మాట బీగన మొడైవా లోకమానే కియే ఈ విత్తనాన్ని వేసిన వారు ఎవరు ఈ మొడయాళికి విత్తనం వేసిన వాడు ఎవరు అది మీరు గుర్తింపుగా తెలుసుకోవాలి చెప్పే విషయం మర్చిపోకూడదు పురాతన నియమట్టారు ఈ వాక్య కొనకొరచండి మొడవార సమయం అంటే పాత నిబంధన కాలంలో నుంచే విత్తనం వేస్తూనే వస్తున్నారు పురాతన నియమ నూతన నియమరే ఈ వాక్య మొడయక్రి అసొచ్చుంది అంటే పాత నిబంధనములో కొత్త నిబంధనములో కూడా విత్తనం వేస్తూ దేవుని యొక్క వాక్యం మన విత్తనం వేస్తూ వస్తున్నారు ఆదామట్టారు అసొచ్చుంది ఆదాము వారందరికి విశ్వాసం ఎలాగొచ్చింది వినికిడి ద్వారా దేవుని యొక్క వాక్యం వింటూ వారికి విశ్వాసం వచ్చింది వాక్యము ఉడవార సమయం ఆదాము అంటారు అంటే వాక్యము విత్తజల్లేది ఆదాము నుంచే ప్రారంభించింది అది ఏడు యుగములలో వాక్యం విదజల్లబడింది సాతటి యుగ విషయ బైబిల్ లెక్క చేయొచ్చుంది ఏడు యుగముల గురించి బైబిల్ చెప్తున్నది ప్రతి యుగర ఈశ్వరంగర వాక్యం ఉడవుచుంది అంటే ఒక్కొక్క యుగం ముగించుచున్నప్పుడు ఒక్కొక్క యుగం గతించినప్పుడు ఈ వాక్యం అన్న విత్తనం విదజల్లబడుచున్నది ఏమే వర్తమానం ఇప్పుడు ఏ యుగము అనుగ్రహ యుగం ఇప్పుడు కృపా యుగం అవుతున్నది అనుగ్రహ యుగరే వాక్య ప్రచారం కొరచంది ప్రభు దాసమానే ఈ కృపా యుగములో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుచున్నారు అందుకే ఇందులో విత్తనం వేసేవారు ఎవరు అప్రమాన దేకందు అది మీరు చూసుకోవాలి ప్రథమ విషయం అప్రమాన దేకందు మొదటిది మీరు చూడండి జోహన్ సుసమాచారం అధ్యాయం 45 పదం ఆరో అధ్యాయములో 46వ వచనము చెడు లెక్క చేయించి అక్కడ రాయబడి ఉన్నది ఈశ్వరంగర శిక్ష దేవుని యొక్క శిక్ష దేవుడి యొక్క 45వ వచనము ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ద ప్రాఫెట్స్ యాస్ దే విల్ ఆల్ బి టాట్ బై గాడ్ దేవుని ద్వారా నేర్పించబడతారు ఈశ్వరంగర శిక్ష అంటే దేవుని యొక్క దేవుని యొక్క నేర్పింపు ఇకబెట్టారు ఈశ్వర ప్రథమరే ఈ వాక్య మునైవాళి మునైవా బుణయాళి ఈశ్వర వట్టు అంటే ఈ వాక్యాన్ని మొదటిగా విదజల్లిన వాడు నేర్పించిన వాడు ఏ దేవుడు అవుచున్నది ఈశ్వర బుణయిచ్చింది మొదటిగా దేవుడే ఈ వాక్యాన్ని విదజల్లేది దుద్యరే వాక్య బుణయవా వ్యక్తికి రెండోదిగా ఈ వాక్యాన్ని విదజల్లే వారు ఎవరు మాతి సుసమాచారం మత్తయి సువార్త 13:37 13:37 వచనము The one who sows the good seed is the son of man. మనుషపుత్ర బాలి కహంది మనిషి కుమారుడు అని చెప్తున్నది మనుషపుత్ర మనిషి కుమారుడు ఎవరు ప్రభు యేసు క్రీస్తు అది సాక్షాత్మన యేసు క్రీస్తు వారే అప్పుడు మన బాలవర సునందు బాగా వినాలా గుణయాళి ప్రథమర కీయే ఈ విత్తనం వేసిన మొదటి వ్యక్తి ఎవరు ఈశ్వర అది దేవుడే దుద్య బాక్య బుణయాళి రెండోదిగా విత్తనం వేసిన వాడు ప్రభు యేసు క్రీస్తు యేసు క్రీస్తు వారు యేసు క్రీస్తు బుణయకిని గొలాని యేసు క్రీస్తు వారు విత్తనం వేసి వెళ్ళి చక్కగా మీరు వినాలా బుణయాళి మారా జీసుక్రీస్తు విత్తనం వేసిన వాడు నా
యేసు క్రీస్తు వారే తృతీయ బుడయాడికియే మూడోదిగా విత్తనం వేసిన వాడు ఎవరు మార్కోసు సమాచారం మార్కోసు వార్తలకు పుస్తకము 16వ అధ్యాయం 16వ అధ్యాయము 15 కొడియ మరియందు 15 నుంచి 20వ వచనం వరకు యేసు శిష్య మార్కు కొగలే యేసు క్రీస్తు వారి శిష్యులతో చెప్పింది జగత్తుకు జాయి మీరు లోకానికి వెళ్ళి సమాచార ప్రచారకులు సువార్తను ప్రకటించుడి ఎఫెసు ఈ వాక్య బుడయాడికియే ఇప్పుడు ఈ వాక్యాన్ని విత్తన విత్తనముగా వేసిన వారు ఎవరు ప్రభుంగర లోకమానే దేవుని యొక్క ప్రజలు దేవునిని నమ్మిన వారు ప్రభుంగర సంధానమానే లేకపోతే దేవుని యొక్క పిల్లలు ఉమర గాత్ర వాక్య మునేమాపై దయచి దేవుడు మీ చేతుల వాక్యం విత్తనానిగా ఇచ్చారు అందుకే నేను చెప్పొచ్చిన అర్థము వాక్య సును వాక్యం వినాలి మీరు వాక్య గ్రహణ కరు వాక్యాన్ని అంగీకరించాలి వాక్య హృదయంలో సంచయ కరు వాక్యం హృదయంలో సంచయించాలి వాక్య రే బేస్ తేరా లోగో వాక్యమున వేరు కాసుకో ఆప్రతమ బుడో దాని తర్వాత విత చల్లేసుకో కొట్టి బుడై మారచ్చి ఎక్కడెక్కడ విత చల్లాలి ఆఫీసర బుడై పారుబో ఆఫీసర విత చల్లాలి విత్తర బుడై పారుబో ఇంట్లో విత చల్లాలి యార బుడై పారుబో గ్రామముల విత చల్లాలి దేశర బుడై పారుబో దేశముల విత చల్లాలి కొట్టి కొట్టకి తమ జావుచ్చుంది ఎక్కడెక్కడకు ప్రయాణం అవుతుడియో ప్రయాణి ఏ విత్తనం వేసిన వాడా తమ బుడో బుడయో నీ పని విత్తనం వేయడమే బుడ బుడైకి రావందు విత్తనం వేస్తూ వెళ్ళు బుడై బాప ఈశ్వర తమకు దైత్య దయచి దేవుడు నిన్ను ఏర్పరిచింది దేవుని యొక్క వాక్యం మన విత్తనం యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారు చోమా తిని వర్ష చోమాస పర్యంత వాక్యమునిలే మూడు నెలలు ఆ మూడు సంవత్సరాలు ఆరు నెలలు విత్తనము వాక్యం విదజల్లుతూ వెళ్ళిరి ఏమై అనుగ్రహ జుగరే ఈ కృపా యుగములో వాక్యమునవాపై వాక్యం విదజల్లుటకు అమర హాత్ర ఈశ్వర దయచంది దేవుడు నీ చేతుల నా చేతుల అధికారం ఇచ్చిరి ఏమే వాక్య పొడివాపై బహుత లోకమని చాలా మందికి వాక్యం చదువుటకు నేర్చుటకు ఇష్టం లేదు వాక్య సుని అపాయిచానై వాక్యం వినడానికి ఇష్టం లేదు అంత మాత్రమే కాదు వాక్యాన్ని విదజల్లడానికి కూడా ఇష్టం చూపించట్లేదు నేను సాష్టాంగ ప్రణామం చేసి చెప్తున్నాను వాక్య సునందు మంచి వాక్యాలు వినండి ప్రచారక మానగర వాక్య సునందు మంచి సేవకుల వాక్యం వినండి వాట్సాప్ రే ఫేస్బుక్ రే వాట్సాప్ లో ఫేస్బుక్ లో మానకర్ర పక్కకు బుడైచంది ఎదుటకు వాక్యం విదజల్లబడుచున్నది వాక్యం బుడైచంది నేను వాక్యాన్ని విదజల్చున్నా కరోనా కాలరే ఈ కరోనా కాలములో గొర విత్తరకు నీ ఇళ్ల లోపలికి జగకు నువ్వు కూర్చున్న చోటికి దూజన బుడైచంది వాక్యాన్ని విదజల్చున్నాము జోని పాస్టర్ అజిత్ జోని పాస్టర్ అజిత్ ఏమే బుడైచంది వాక్యం విదజల్చున్నారు సమూహాడ బుడయాలి బుడందు ప్రతి చోట్ల విత్తనాన్ని వాక్యం అన్న విత్తనాన్ని విదజల్లండి ప్రసంగి పుస్తకం ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం మూడు నాలుగో వచనం చూడండి బుడయాళి భవనకు దక్కి విత్తనం వేసిన వాడు ఇంటిని చూడడు బుడయాళి పవన పవన గాలిని చూసుకోడు విత్తనం వేసిన వాడు పవన అసిమిది బుడైబడిస్తే చిందా కొరనంది గాలి వస్తున్నది చూచుకొని ఆయన విత్తనం వేసేది ఆపడు ఏతుమే పవన పవన బలి కోయలే అర్థం గాలి అని చెప్పుచ్చిన అర్థమేమనగా తుఫాన్ బలి కోయవారు అర్థం గాలి అని చెప్పినది చాలా విపరీత రకమైన సమస్యలు విభిన్న వర్గాల రోగం చాలా రకమైన రోగాలు దుఃఖం చాలా రకమైన దుఃఖములు సమస్యలు అప్పుడు జీవన వస్తుంది ఏ తుఫానుకి దగ్గరికి తుమ్మ బుడమాట బోంజు గాలిని చూచి తుఫాను చూచి విత్తనం వేయడం ఆపొద్దు తుమ్మె కోడ కరివారు వచ్చి మీరేం చేసుకోవాలి తుఫానుకు నోదెక్కి గాలిని చూడకుండా పట్టించుకో భవనకు నోదెక్కి గాలిని పట్టించుకోకుండా విత్తనం వేసుకో బైబిల్ కవుచుంది బైబిల్ చెప్పేది గీత సంగీత 126వ కీర్తన చోపదరే 5-6 వచనం విత్తనం వేసిన వాడు విత్తనం భోగికిరి బుడైచంది ఆయన తల మీద మోసుకుంటూ విత్తనం వేస్తున్నాడు కాంతికిరి బుడైచంది ఏడుస్తూ విత్తనం వేస్తున్నాడు కైమర్ అర్థం చెప్పొచ్చిన అర్థమే ఈశ్వరంగర వాక్య బొహందు దేవుని యొక్క వాక్యాన్ని మోసుకోండి చలికిరి బుడందు అడిచి వేసుకు విత్తనం వేసుకెళ్ళండి రోంబరకరి బుడందు ఏడుస్తూ విత్తనం వేసుకోండి కోసికిని కట్టి వారు సమయ కొత్త కాలం వచ్చినప్పుడు నవ్వుతూ కొత్త కోసే ఒక కాలం వచ్చుచున్నది హల్లెలూయా 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 ఇప్పుడు విత్తనం వేస్తున్న సేవకులారో విశ్వాసులారా తపరే తపరే తిని మూడోది తిని మూడోదిగా ప్రకాశిత పుస్తకం ప్రకటన గ్రంథము
14వ అధ్యాయం 6వ పదం 14వ అధ్యాయం 6వ వచనము అనంతకాల సుసమాచార బోనిల కదైచి నిత్య అనంతకాల సువార్త అని చెప్పబడుచున్నది. ఏదొచ్చి దూదమానే ప్రచార కరువు, ఇది దేవదూతలు ప్రకటిస్తారు. ప్రచార కరువు ఎప్పుడు దేవదూతలు ప్రకటించేది? ప్రకాశిత పుస్తక 14వ అధ్యాయం 6వ పదం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనములో ఏ మగాక్లేశ దినమరే చాలా విపరీత శ్రమ రోజుల్లో సాతు వర్ష శ్రేయుడు మగాక్లేశ గొట్టి 7 సంవత్సరాలు మహాశ్రమలు భూమిలో జరుగుతుంది. శతవాళ వాక్య ప్రచార కరుబాను మంది అప్పుడు వాక్యాన్ని విదజల్లుటకు లేకపోతే పరిచర్య చేయుటకు సుసమాచార ప్రచారకులయే ఈ సరంగర దూదమనే అసిబు సువార్త ప్రకటించుటకు దేవదూతలు వస్తారు. హలో హల్లెలూయా. నేను చెప్పింది అర్థమవుతుందా లేదా? ఏబే వాక్యము మొనైవార బుణయాళి ఇప్పుడు వాక్యాన్ని విదజల్లుచున్న విత్తనం వేసిన వారు ఈశ్వర్ ఒకటి దేవుడు అవుచున్నది, దుద్యరే ప్రభు యేసుక్రీస్తు, రెండోది యేసుక్రీస్తు వారు, తృతీయరే విశ్వాసిమాని, మూడోదిగా దేవుని యొక్క పిల్లలు విశ్వాసులు, చారి నాలుగోదిగా సమంగర దూతమాని దేవ దూతలు. ఏబే మొక్కయ వాక్య అప్పుడమాన దేకొందు. ఇప్పుడు నేను చెప్పిన వాక్యాన్ని వినండి. ఈ కోటి పొడి విత్తనము వినే వేసేటప్పుడు ఎక్కడెక్కడిది పడుతున్నదో చూడండి. చెడక అప్పుడు మన బోలవరే అది అది దిన వలసు అదే చాలా గుర్తింపు కలిగిన విషయాలు. తొనందు మాతి సుసమాచారం మత్తయి సువార్త 13వ అధ్యాయం 3-4 పదం 13వ అధ్యాయంలో 3-4 సే బుణయాళి బుణైవా సమయరే విత్తనము వేసిన వాడు విత్తనం వేసేటప్పుడు బట్టల పొడి వల బోలి రకద కొన్ని త్రోవలో పడిపోయింది. హలో బుణయాళి బుణైవా సమయరే విత్తనం వేసిన వాడు విత్తనం వేసేటప్పుడు బట్టల పొడి జాయి కొన్ని ఎక్కడ పడినాయి? త్రోవలో పడిపోయినాయి. బుణైవా జగ అమర హృదయాక ఈ విత్తనం వేసే చోటు మన హృదయం అవుతున్నది. ఈ 13వ అధ్యాయం తుమ్మే పొడలే అప్పుడు మనకి దానిపారు. 13వ అధ్యాయం మీరు పూర్తిగా చదివితే అర్థమైంది. అప్పుడు హృదయ బుణైవ స్థానం మీ హృదయాలే దేవుని యొక్క విత్తనం విదజల్లే చోటు. ఆ సేట గొట్టే హృదయం ఒక హృదయము బట్టరే బోలీ లెక్క అది అడ్డత్రోవలో ఉన్నట్టుగా ఉంది. హృదయ బిత్తర విభిన్న ప్రకార బట్ట వచ్చి అంటే హృదయం లోపల చాలా రకమైన త్రోవలు ఉన్నాయి. క్రైస్తవ విశ్వాసి మానకర హృదయ బిత్తరే విభిన్న ప్రకార బట్ట అంటే క్రైస్తవులు దేవుని యొక్క బిడ్డల్లో హృదయం లోపల చాలా రకమైన త్రోవలు ఉన్నాయి. కాయిన్ మార్గ బట్ట బోలికోవచ్చు. కాయిని యొక్క త్రోవ అని చెప్తున్నది. బెలియామ్రో బట్ట బోలికోవచ్చు. బెలియామ్ ఒక త్రోవ అని చెప్పబడుచున్నది. కాయిన్ ఆరాధన విషయమే. కాయిని యొక్క ఆరాధన విషయంలో ఆరాధన సరి ఠీకైన ఆరాధన నాయి. కాయిన్ ఒక ఆరాధన సరైన ఆరాధన కాదు. బెలియామ్ బట్ట బోలికోవా అర్థం అని చెప్పిన అంటే వారి మనసు డబ్బు విషయము ఆర్థిక విషయం కొరకున తపన కలిగేది అనే విభిన్న ప్రకార మార్కతివ ద్వారా ఈ హృదయ భిత్తరే పొడిబా బీహను పడదై పారిన అంటే చాలా రకమైన త్రోవలు హృదయం లోపల ఉండబట్టి ఆ విత్తనం ఏం చేయట్లేదు, ఫలింపలే తేవట్లేదు. బట్ట సబ్బు లోకమానే జాయిపారు అంటే త్రోవ ఎటువంటిది అంటే అందరికి నడిచి వెళ్ళేటట్టుకున్న ఒక అనుభవం. హృదయం బట్ట హృదయ పోని ముఖోయిన వాక్యం పోనే బట్ట అంటే మొదటిగా నేను చెప్పాను వాక్యము హృదయంలో విదజలబడుచున్నది చెప్పాను. వచ్చి చొడయి అసలు బోలి కదా అక్కడ ఏమొచ్చింది పక్షులు వచ్చి ఏరి అని చెప్పింది. చొడయి పోలి కొయ్యారు అర్థం పక్షి అని చెప్పిన అర్థము పాపాత్మ పోలి కొయ్యింది పాప ఆత్మ అని చెప్పుకోవచ్చు. తారు అర్థం సైతాన్ పోలికో అంటే దాని అర్థం సాతాన్ అని చెప్పుకోవచ్చు. బట్టరే పొడివ వాక్యకు సైతాన్ అసినైదాయిచి అంటే త్రోవలో పడిపోయిన వాక్యాలను ఎత్తుకోవడానికి సాతాను వచ్చిరి. సైతాన్ అసికిరి వాక్య కాడికిరి నవ్వు జాయిచి అంటే సాతాను వచ్చి వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు. తారు అర్థం దాని అర్థం ఏమనగా సైతాన్ అసి సాతాను వచ్చి కుమ్మర హృదయ పిత్తరి హృదయం లోపల వాక్యకు అంటే పడిన వాక్యాన్ని ఉల్పన్న నోకరి వాని మంది బలము సంపాదించలేనట్లా కుమర మనస్సు మనకు విభిన్న బట్టకు నే జాయిచి నీ హృదయాన్ని మనసుని అటు ఇటు తిప్పించేస్తుంది. ఆమేన్. మొక్కోయ్ వేరు అర్థం బుజిపరచు. నేను చెప్పింది అర్థమైందా? హల్లెలూయా.
అర్థం కాలేదేమో. సైతానే సిగర వాక్యం ఏదివట గొరక నంబట అంటే సాతాన్ వచ్చి నీ వాక్యాన్ని దొంగిలించి తీసుకెళ్ళడం కాదు. తమర హృదయవిత్తన పొడిబా వాక్యకు లేకపోతే నీ హృదయం లోపల పడిన వాక్యాలను విమిన చిందాధారణ తమర హృదయదవ అనేక ఆలోచనలను తలంపులను నీ హృదయంలో పుట్టిస్తాడు. సకలత్వమే విమిన మార్గర పొలదాయి. అది చూసినప్పుడు అది తెలిసినప్పుడు అది ఎరిగినప్పుడు నువ్వు అటు ఇటు తిరిగిపోతావు. ఏ బేబీ తమర మన అటు ఎప్పట చెప్పట పరా ఇప్పుడు కూడా చాలా మంది మనసు ఇటు అటు కదా. మరొక స్థిరనాయి వారి మనస్తత్వములో స్థిరము కాని వారికి అయిపోయారు. అనేక విశ్వాసమైన స్థిరన్నాయి. అనేక మందికి స్థిరత్వం లేదు. స్థిరన్నాయి మాటల్లో స్థిరత్వం లేదు. జీవనంలో స్థిరన్నాయి. జీవిత చరిత్రలో స్థిరత్వం లేదు. కొట్టకొయ్యబో కళ్ళి కొట్టే కొత్త ఈ రోజు ఒక మాట అంటారు రేపటి దినాన్ని ఇంకో మాట అంటారు. సిమ్మిది లోక మార్గం మొరే విభిన్న మార్గం వచ్చి అలాంటి ప్రజల హృదయంలో రకరకాలైన త్రోవలు మార్గాలు ఈ వాక్యం వెరేజల్లింది. ఎక్కడ పడింది? అడ్డ త్రోవలో లేకపోతే నడిచే త్రోవలో. సైతాన్ అసిగ్రసడ నెయ్యి దాయిచి సాతాను వచ్చి వాటిని తీసుకెళ్లిపోయాడు. అది దినవేళే ఈ రోజు పగటి వేళ నీ హృదయంలో ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఎన్ని త్రోవలు ఉన్నాయి నీ హృదయంలో? అప్పుడు మనం ఈ రోజు రాత్రి ఈ రోజు పగటి వేళ ఆలోచించుకోవాలి. చాలా మంది వాక్యం మీద జల్లి వెళ్తున్నారు. సేవకులు వాక్యం విదజల్లి వెళ్తున్నారు. దాని పనం ఏమీ దొరకట్లే. హృదయ బిత్తడ విభిన్న ప్రకారం బట్ట హృదయం లోపల చాలా రకమైన త్రోవలు. ఈ బట్ట సబుచ్చాడు. ఈ త్రోవలన్నీ విడిచిపెట్టు. దుద్యరే వాక్య కోటి పొడి జాయిచి బోలి దక్కందు. రెండోదిగా వాక్యం ఎక్కడ పడిందని చెప్తున్నది? తర పాంచరే పొత్తరిగా స్థానం బోలి 13:5 చెప్పుచున్నది. మత్తయి సువార్త 13:5 టిక్క మట్టి వచ్చి కొద్ది మట్టి ఉన్న రాళ్ళ దగ్గర వాళ్ళ వాక్య పొడి ఒకటే సైడ్ వాక్య పొడి ఒక చోట్ల వాక్యం వింటారు. సరే పొత్తరిగా అపోత్ర వచ్చి అది ఎట్లాంటి చోట అంటే రాయగలిగిన చోట్ల. సరే అక్కడ వచ్చి అనేక విశ్వాసి మన హృదయం వాక్యం గొట్టే సైడ్ పొడిచి కొడు పొత్తురు రోజు జాయిచి అంటే వాక్యం మంచి చోట్లనే పడుతున్నది. కానీ అడ్డగింపులు బోల్డ్ ఉన్నాయి. రాళ్ళు గల అడ్డగింపులు తుమ్మురో మనకు ఒట్టకే అభిషు. ఏది నీ మనసుని అడ్డుపరిచే? ఈ పొడిమా బీగన నో పొడిమర కారణం. ఈ పడిన విత్తనము ఎదగలేని కారణము. పొడిలే ఈ విత్తనం పడింది ఉట్టిలే. అది ఎదిగొచ్చింది. దానికి వేరు పూర్తిగా అణుచి పెరగలేదు కాబట్టి అది ఎండిపోయింది. ఉప్పరటిక మట్టి వచ్చి పై పైన కొద్దిగా మట్టి ఉంది. తోడే పొత్ర వచ్చి దాని కింద అడ్డగింపుతో ఉన్న రాయే సత్యపై సేడా కొనకర బొడిపారనంది. దాని వల్ల అదేం కాలే పెరగలేదు. ఈ రోజు నేను చెప్పిన అర్థము ఉప్పరటిక మట్టి వచ్చి బిత్తర కోణ వచ్చి నీ పైన మట్టి ఉంది బానే ఉంది కిందనే అడుగునే ఉంది. సేటక బిత్తరే యాక ప్రభు కూర్చుంది. అదే లోనున్నదే దేవుడు చూచేది. సమూహాల పుస్తకం ఎమిదికి వచ్చింది. ప్రథమ సమూహంలో మొదటి సమూహాల గ్రంథం ఎలా చెప్పుచున్నది? భారదెక్కుంది. మనిషి బయట చూచుచున్నాడు బిత్తరే బిత్తరే. కానీ దేవుడు మన అంతరంగము చూచుచున్నాడు. మన హృదయ అంతరంగములను ఎరుగుచున్న దేవుడు. ఉప్పరదెక్కవసమరే బలో బీగన పొడిలా బొడిలా చూచి బయట చూచినప్పుడు విత్తనం పడింది మొలుచుకొచ్చింది. కానీ ఎండ వచ్చేసరికి అదేమైపోయింది ఎండిపోయింది. కోడ కొరా బలి ఎండని చెప్పేది ఏంటి? దుఃఖ్లేశుడిక కష్టాలు క్లేశాలు ఇబ్బందులు కొలతలు దుఃఖుడిక దుఃఖములు శ్రమలు. 8 విషయముడిక శివ సమర బౌత్ లోక మౌనంగా జీవన సుఖి చాయి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా మంది ఎండిపోతున్నారు. లోక మానంగర జీవన రే పొచ్చకుం జాయి. క్రైస్తవుల జీవితంలో ఎండిపోతున్నారు వెనకైపోతున్నారు. సమర పొచ్చకుం జాయి యేసయ్యను విడిచిపెట్టి వారు పారిపోతున్నారు. ఈ వాక్యం వెనక్కైపోతున్నారు. ఈ వాక్యం పొడుచుంది. ఈ వాక్యాలు వింటున్నారు చదువుతున్నారు. తంగరు జీవన సుఖిజాయి. కానీ వారి జీవితం ఎండిపోయింది. తృతీయరే వాక్యం కోటి పోటలే. మూడోదిగా వాక్యం ఎక్కడ పడింది? మత్తయి సువార్త 13:7 మత్తయి సువార్త 13:7 సెటిల కజ కొంట ఉప్పర పొడి గల కొన్ని ముళ్ళల పొదలో పడిని బీగన బుణిచ్చుంది. విత్తనం వేస్తున్నారు. తార హృదయ విత్తన కొంట వచ్చి గాని హృదయంలో ఉండేదేటి? ముళ్ళ కొంప. బైబిల్ కూర్చుంది. బైబిల్ చెప్పేది 24
తీని పదరే యెరెమియా గ్రంథము 4:3 హృదయ భిత్తర కొండకు బారకరు నీ హృదయములో ఉన్న ముళ్ళను ఏరి తీసి పరై తాపరతమే భూమి ఏ చాసకరు దాని తర్వాత పొలముని దున్నించుకో అప్పుడంగర హృదయ భిత్తరే తో హృదయ భిత్తరే నీ హృదయం లోపల కొండ వచ్చి కొండ ముళ్ళలు ఉన్నాయి ఈ కొండ కోణ బోలి బైబిల్ కోవచ్చు ఈ ముళ్ళు ఏంటిదని చెప్పుచున్నది మార్కోసు సంబంధర 13:22 మార్కోసు వార్త 13:22 లూకోసు సంబంధర 8:14 లూకాసు వార్త 8:14 ఏది ధనలోభం ఎక్కడ ధనాశ బెసి ధనాశ లోభం ఎక్కువైపోయింది ఎవరు కొన వచ్చి పదవి ఆశ పదవి గురించి ఆశ ఎనిమిది కొండాగుడికి అనేక హృదయ భిత్తరు ఇలాంటి ముళ్ళు చాలా మందిని పట్టి పీడించేస్తుంది ఈశ్వరంగర వాక్య బోలబాబర ఫల దైపారణాన్ని దేవుని యొక్క వాక్యం మంచి ఫలాన్ని అర్పించట్లే ఇక్కడ వచ్చి టొంగపై ఆశ కొరుచుంది ఆ డబ్బు కోసం ఉన్న కకృతి ఏమనే ఈ కొండ ఈ మనే ఏ టొంగ పోలి కొయ్యవా కొంట తుమర ఊపర పొడిబాత బీగనకు చప్పి పక్క అంటే డబ్బు ఆశ కలిగి డబ్బుకున్న కకృతి ఒక ముళ్ళులాగా నీకు దొరికిన వాక్యాన్ని పెంపింపలేక పెంచలేక ముంచేస్తున్నది ఏ వాక్యకు నష్టకొరిచింది ఆ వాక్యాన్ని ఏం చేశారు ఏం చేశారు ముళ్ళు గుచ్చి చంపేసి నాశనం చేసేస్తుంది అజీ అజీరో బాకీ ఏ వాక్య సునిమా మాత్రే ఈరోజు వాక్యం వినగా పొదవిపై మనసు బెసి ఇచ్చా కొరిచింది పదవి కోసం మనుషులు కకృతి పడిపోతున్నారు చచ్చిపోతున్నారు టీవీల తార ముఖ దక్కి వారొచ్చి టీవీలో ముఖాలు చూపించట ఫేస్బుక్ తంగర ముఖ దక్కి వారు ఫేస్బుక్ లో ముఖాలు చూపించటకు ఫోటో కట్టి ఫేస్బుక్ ఎక్కడికి వెళ్ళిన ఫోటోలు చూపించి ఫేస్బుక్ లేసు కోణపై దేని కొరకున తపన సమస్తంగరో పక్కరేము జాని వారు వచ్చి నేను ఎరిగేవాడిగా మారాలి తెలిసేవాడిగా మారాలి అర్థం నేను చెప్పిన కొడుకు ఆశ తిలే తుమర బీగను బల ఉల్పన కొరిపరి ఆశలు తపనలు హృదయంలో ముళ్ళు లాగుంటే నీ విత్తనము పెరగదు తపరసే చారి నాలుగోదిగా చారి హృదయ కోణం నాలుగోది హృదయం ఏంటిది ఆటో పదరి 13:8 ఉత్తమ హృదయ బోలి లెక్కాయి చివరికి మంచి హృదయంలో పడింది బోల మట్టి తివస్థాన బిహన బోణ మంచి హృదయము గల చోట్ల ఆ విత్తనం పడింది అలా బోల హృదయ రే మంచి హృదయములో తమర పుత్రయాజగారు నై రాయగల చోటు కాదు బట్టరే నై త్రోవలో కాదు కొండ తిబ జగర్ నై ముళ్ళ ఉన్న పొదలో కాదు ఉత్తమ హృదయం మంచి హృదయంలో మనతిలే మంచి మనసు ఉంటే సటి ఫలో అక్కడ మంచి ఫలం అర్పిస్తుంది సమిది యొక్క కోహంది అలాగే చెప్పబడేది సెట్టి పొడిబా జగారే అలాంటి పడిన చోట్ల బిగనో కెత్తదలే ఫలం ఎంత ఇచ్చింది సోయగుణం సత్యగుణం తిరిసి 100 అంతులు 60 అంతులు 30 అంతులు మార్కోసు సమాజర చారి అద్దర కోడి పద పొడి వారు మార్కోసు వార్త 4:20 చెప్తున్నది సెట్టి కోణం ఇచ్చి తిరిసి గుణం సత్యగుణం సోయగుణం 30 అంతులు 60 అంతులు 100 అంతులు మార్కోసు సమాజర కోణం 27 వార్తలో ఏంటి సోయగుణం 100 అంతులు సత్యగుణం 60 అంతులు తిరిసి గుణం 30 అంతులు మో బాక్య సస కొరవు వాక్యాన్ని ముగించాలని కోరుచున్నాను మత్తయి చెప్తున్నది సోయగుణం 100 అంతులు సత్యగుణం 60 అంతులు తిరిసి గుణం 30 అంతులు ఎడ కోణం ఇదేటి ఫస్ట్ తుముకు కిమిది ఫలం దారచ్చి మొదటి మీరు ఎలా ఫలాన్ని ఇవ్వాలి మన వచ్చి తిరిసి గుణంటారు 30 నుంచి ప్రారంభించి సత్యగుణం 60 నుంచి సోయగుణం 100 వరకు వెళ్ళాలి అబ్బే మాతీ కోణకు వచ్చింది మత్తయి ఏం చెప్తున్నది సోయేజువో అది 100 అంతులుగా మారుది కథక మార్గ పొరితన పై సమయం బోత్ కుసిరే వాక్యం సునిపో సుసమాచారం రక్షణ పొందుతున్న సమయంలో విత్తనము వాక్యం విదజలి ఓహో అన్ని పనులు దేవుని కొరకు చేస్తారు సబ్బు కొరంది అన్ని 100 అంతులుగా చేస్తారు సబ్బు సోయ గుణ కొరు అన్ని 100 అంతులుగా ఆవిడకిచ్చు వర్షపోరే కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత సత్యగుణం పొడేసు అది 60% అయిపోతుంది ప్రార్థన నై ప్రార్థన ఉండదు ప్రార్థన కమ్మి అయినా ప్రార్థనకై తగ్గిపోయింది ఆరాధన తగ్గిపోద్ది దేవునికి ఇచ్చే విషయం తగ్గిపోతుంది చెప్పే తగ్గిపోద్ది సబ్ కమే చేయచ్చు అన్ని తగ్గిపోద్ది ఆవుకిచ్చి వర్ష పోరే కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి గుణం చేయచ్చు 30 అంతులకు వస్తుంది హలో
వింటున్నారా? వాక్య సునరాస భాయి భౌణి మారే వాక్యాన్ని వింటున్న దేవుని వెళ్ళారా? మార్కో కొయ్ బా ప్రకార అమర జీవన మారచి మార్క్ గారు చెప్పినట్టుగా మన జీవితం మారలా మారాలి. తిరిసి సట్య సోయ 30 అంతులు 60 అంతులు 100 అంతులు బైబుల్ కూర్చుంది. బైబుల్ చెప్పేదా టుమారో ప్రథమ దిన టారు శేష దిన భోలా మారచి. నీ మొదటి రోజు కన్నా కడబటి రోజులు బాగుండాలా. శ్రీమతి అబ్బాపై చేష్ట కొర అలా గవ్వుటకు సిద్ధపడండి. అక్కి బొందు కొర ప్రాణాలు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సుందర వాక్యం చేసుకోండి, మంచి వాక్యాన్ని మనం విన్నాం. అప్పుడు జీవనకు స్వచ్ఛాడం, నీ జీవితాన్ని నువ్వు సరిపరచుకో. మునయాళి మునయా పజాయిస్తుంది. విత్తనం వేసేవాడు విత్తనం వేయడానికి వెళ్తున్నాడు. చారి ప్రకార జగార పడి జాయి, నాలుగు చోట్ల అది పడింది. అప్పుడు అంకర హృదయ కిమిది కాక నీ హృదయం ఎటువంటిదో బలద హృదయకి మంచి హృదయమేనా? బల హృదయ బాప చేష్ట మంచి హృదయం అటుకు సిద్ధపరచుకో. ఏ మనకు స్వర్గస్థ మీద పరలోకమైన మా తండ్రి సుందర వాక్య దైత్యం మంచి వాక్యాన్ని విదజల్లినందుకు వందనాలు. సమస్త హృదయతమ కథ అందరి హృదయంలో మీరు మాట్లాడినందుకు వందనాలు. మొత్తే నన్ను భాయి భౌణి మారు సహోదరి సహోదరులు సమస్త కుటుంబ చెత్తన దైత్యాలకు అందరి అందరినీ మీరు పరామర్శించినందుకు వందనాలు. ప్రభు తిరిసి సట్టియేసోయ కూడా ఫలదేవాన మధ్య 30 అంతులు 60 అంతులు 100 అంతులు ఫలం ఇచ్చేట్టుగా సహాయపరచండి. మమ్మల్ని సహాయపరచు ధన్యవాదాలు. నన్ను మీరు సహాయపరిచినందుకు వందనాలు. సహాయపరచండి అందరికీ సహాయపరిచినందుకు వందనాలు. ధన్యవాదాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామమున యేసు నామమున అడిగి వేడుకున్న ప్రభువైన అనుగ్రహ ఈశ్వరగ్ర ప్రేమ పవిత్రాత్మగ్ర సౌభాగ్యతో మా మానగ్ర సమస్తంగ్ర చేతో ప్రభు యేసుకున్న రుదు ధ్యానం సమర్థ్యమందు ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.